బాలీవుడ్ స్టార్ దీపిక మరియు రణవీర్ సింగ్ ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నెల 5వ తారీఖున శ్రీలంకలో దీపిక తన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అక్కడి నుంచి వచ్చాక నేరుగా ప్రియుడి ఇంటికే వెళ్ళిపోయింది దీపిక. ఇక రణవీర్ సింగ్ పేరెంట్స్ సంజు భవాని జగ్జిత్ సింగ్ లు ఆమెకు ఖరీదైన వజ్రాలహారం మరియు సవ్యసాచి శారీని గిఫ్ట్ గా ఇచ్చినట్టు బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అదే రోజు శ్రీలంకలో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కోసం ఇరు కుటుంబాలు అక్కడికి వెళ్ళినట్టు వార్తలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇక రణవీర్ దీపికలు మాత్రమే అక్కడికి వెళ్లారని ఎంగేజ్మెంట్ వార్తలని అబద్ధమని తేలిపోయింది. వజ్రాలహారం శారీ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ ఇంటికి కాబోయే కోడలు దీపిక అంటూ ప్రచారం మొదలైపోయింది. బయట వ్యక్తులకు ఈ తరహా గిఫ్ట్లు ఇవ్వరని అంటున్నారు. ఏమో అనుష్క శర్మ మాదిరిగానే వెడ్డింగ్ కార్డ్స్ తో దీపిక సడన్ సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.